నమస్కారం ఈరోజు అంటే ఫిబ్రవరి ఆరో తారీఖున రోజు రాశి ఫలితాలకి పన్నెండు రాశుల వారికి ఏ ఏ రాశుల వారికి ఏ రకంగా ఈ రోజు ఉండబోతుంది అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిగా పన్నెండు రాశుల్లో మొదటి రాశైన ఆ మేషరాశి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు మేషరాశి వారు రుణ బాధలు తొలగిపోతాయి కాంట్రాక్టులు దక్కుతాయి శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది వృత్తి వ్యాపారాల్లో లాభసాటిగా ఉంటుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఇక తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారు వృత్తి వ్యాపారాల్లో ఎదురైన ఆటంకాలకి చాలా చాలా తెలివిగా వాళ్ళు సమాధానం ఇస్తారు ఎదుర్కొంటారు చాలా ధైర్యంగా వాళ్ళు ముందుకు వెళ్తారు దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుతుంది ప్రయాణాల్లో నూతన మిత్రులు పరిచయాలు పెరుగుతాయి అయితే ఉద్యోగులకు స్థాన మార్పులు ఉంటాయి అయితే స్వల్పంగా ధన మరియు వస్తు లాభాలు ఉంటాయి వృషభ రాశి వారికి ఇక తదుపరి రాశి మిథున రాశి మిత్రులకు ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు కుటుంబ సభ్యులతో మంచి సహాయ సహకారాలు అందుకుంటారు పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు అన్న నమ్మకం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఇక వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలను పొందుతారు తదుపరి రాశి కర్కాటక రాశి సంఘంలో గౌరవం పొందుతారు విందు వినోదాల్లో శుభకార్యాల్లో పాల్గొంటారు మిత్రుల నుంచి కీలక సమస్యలను అందుకుంటారు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి చెందుతాయి కాంట్రాక్టర్ లభిస్తాయి వాహన యోగం ఉంది ఇక తదుపరి రాశి అంటే సింహ సింహరాశి సింహరాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు దీర్ఘకాలిక సమస్యలు కొంతవరకు తీరిపోతాయి ఇక సోదరుల నుంచి ధనలాభం వస్తుంది వీళ్ళు ఎప్పటి నుంచో పూర్తి అనుకుంటున్న పనులు సింహరాశి వారికి ఈరోజు పూర్తయ్యే అవకాశం ఉంది పూర్తి పూర్తిగా కాకపోయినప్పటికీ కూడా అది ఆ పని చేయాలని చెప్పి మీరు మొదలుపెట్టిన మొదటి అడుగు మిమ్మల్ని పూర్తయ్యేలాగా చేస్తుంది ఇక తదుపరి రాశి కన్యా రాశి ముఖ్యమైన వ్యవహారాల్లో ఈరోజు వి విజయం సాధిస్తారు ఎప్పటి నుంచో విజయం మీకు కొంచెం దూరంగా ఉంది కానీ ఈరోజు అది నెరవేరబోతోందని రాశి ఫలితాలు ఘోషిస్తున్నాయి మరొక విషయం ఏంటి అంటే ఆకస్మికంగా ధనలాభం పొందుతారు మీకు గౌరవ మర్యాదలు ఏర్పడతాయి మీరు చేసిన చిన్న పని అయినప్పటికీ కూడా దానికి రెట్టింపు ఫలితం వస్తుంది ఇక తదుపరి రాశి తులరాశి ఆర్థిక పరిస్థితికి వీళ్ళ ఆర్థిక పరిస్థితి వీళ్ళకి చక్కగా ఉందని చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యుల నుంచి ఏదైనా కలహాలున్నా ఏదైనా చికాకులున్నా కూడా తొలగిపోతాయి ఇక సంఘంలో గౌరవం ఏర్పడుతుంది కొత్త వస్తువులు కొత్త వాహనాలు కొనుగోలు చేసే సూచన కనిపిస్తుంది ఇక వివాహ ప్రయత్నాలు చేద్దాం అనుకునే వాళ్ళకి ఈరోజు సదావకాశం అని చెప్పుకోవచ్చు ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఎప్పటి నుంచో కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో అంటే చాలా ఇంపార్టెంట్ విషయాల్లో వాళ్ళకి ఆటంకాలు ఎదురవుతున్నాయి ఇంకా అలాంటప్పుడు వృశ్చిక వారు చాలా నిరాశపడుతూ ఉండేవారు కానీ ఈ రోజున ఆ ఒక్క ఆటంకాలని తొలగించే మార్గం కానీ తొలగిపోయే పరిష్కారం కానీ తొలగిపోతుంది అంతేకాకుండా మీరు ఏదైనా అమ్మి కొనాలన్నా క్రయ విక్రయాల్లో మీకు లాభం కలుగుతుంది ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ఇక తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి రుణ బాధలు తొలగిపోతాయి అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు ఉద్యోగులకు బాధ్యతలు పెరిగినా వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు దూర ప్రాంతాల నుంచి అరుదైన ఆహ్వానాలని ప్రముఖుల్ని కలుసుకుంటారు ఇక తదుపరి రాశి ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న భూ వివాదాలు అంటే భూ సంబంధిత వివాదాలు ఏమైనా ఉన్నా కూడా ఇవాళ తీరిపోతాయని చెప్పుకోవచ్చు ఒకవేళ తీరిపోయినప్పటికీ కూడా వాళ్ళకి ఒప్పందాలు కుదురుతాయి ఉదాహరణకి వాళ్ళు అమ్మాలి లేదా కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు ముందుకు వస్తుంటారు ఇక విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు మిత్తులో ఏర్పడిన వివాదాల నుంచి ఊరట లభిస్తుంది ఆరోగ్య సమస్యలు ఎదురైనా కూడా ధనుసు రాశి వారు చాలా పట్టుదలతో అధిగమిస్తారని చెప్పుకోవచ్చు ఇక తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఉద్యోగాల్లో మంచి మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది ఇక బిజినెస్లో న్యూ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసే అవకాశము ఉంది ఆకస్మిక ప్రయాణాలు ఏమైనా ఉన్నా అవి లాభిస్తాయి కీలక నిర్ణయాలు తీసుకుంటారు అయితే కుటుంబంతో కలిసి శుభకార్యాల గురించి ప్రస్తావన మాట్లాడుతూ ఉంటారు ఇక ఈరోజు పన్నెండు రాశుల్లో ఆఖరి రాశి అయిన మీనరాశి గురించి మనం తెలుసుకుందాం గృహ నిర్మాణాలకి ఆలోచనలు ఈ రోజు నుంచే వీళ్ళకి కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు ప్రయాణాల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు పరిచయమవుతారు వాళ్ళ వల్ల వాళ్ళకి చాలా అద్భుతమైన లాభం ఉందని చెప్పుకోవచ్చు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది పెట్టుబడులకు తగిన లాభాలను పొందుతారు శుభవార్తలు అందుతాయి మీనరాశి వారికి ఈరోజు అంటే ఫిబ్రవరి ఆరో తారీఖున మరి విన్నారు కదా ఫ్రెండ్స్ పన్నెండు రాసుల ఒక ఫలితాలు ఎలా ఉన్నాయి ఫిబ్రవరి ఆరో తేదీదని మరి రోజు కనుక మీకు కూడా రాశి ఫలితాలు దిన ఫలితాలు వార ఫలితాలు అలాగే ప్రతి నెల మంత్ ఫలితాలు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవాలనుకుంటే దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి